నిర్మల్ జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల వారసత్వాలు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్మారకార్థం కాగడాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీస్ కూడా అంతే కీలకమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తి నిలుస్తుందని చెప్పారు. ప్రజా అవసరాల కోసం సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీసు వ్యవస్థ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీరుస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. అనంతరం పోలీస్ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సూర్యనారాయణ, బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ఐపీఎస్ నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ స్టాఫ్, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకి, ఇతర అతిథులకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ 21వ తేదీ భారతదేశంలో సంవత్సరానికి ప్రతిసారి మనం పూర్తి వైభవంతో ప్రదర్శనతో జరుపుకుంటాము. ఆనందంతో కాదు దీన్ని చేసుకునేది, గంభీరతతో చేసుకుంటాము. ఎట్లా అంటే మన అమరవీరులు స్మరించుకుంటూ, మృతి చెందిన అమరవీరులు స్మరించుకుంటూ దీన్ని జరుపుకుంటాము. మన ప్రత్యర్థి చైనా సో ప్రస్తుత తూర్పు లడక్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో అమరులైన 10 మంది పోలీసుల త్యాగాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. దీన్ని ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఈ శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభాతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆస్తి కుటుంబ తగాదాలు, హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, సైబర్ నేరాలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదం కేసులు, మద్యం, డ్రగ్ నేరాలు, మత సంబంధ అల్లర్లు, ఇలా రకరకాల సమస్యల మధ్యన విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు చాలా అమూల్యమైనవని మనం గుర్తించాలి. ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు, పోలీసులకి సహకారం అందించాలి. ఈ కాలుష్యం బారిన పడి చాలామంది చనిపోతున్నారు. హెల్త్ ఇష్యూస్తో కూడా చాలామంది చనిపోతున్నారు. స్ట్రెస్కి గురయ్యి చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. దీనికి సంబంధించిన సమాచార వ్యవస్థను లేదా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ వర్క్ కల్చర్ని మనము డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా సుఖంగా, సౌకర్యవంతమైన జీవితం సంతోషంగా గడిపే విధంగా చూడడమే మన కర్తవ్యం.